ప్రత్యేక హోదాపై జగన్ చేతులు తీశారు. ప్రత్యేక హోదాకు చట్టబద్ధత లేదన్న జగన్ చట్టంలో లేనందుకే కోర్టులో పోరాడలేకపోయామన్నారు ఆయన. ఇక హోదా ఎండమానిగానే కనిపిస్తుందన్నారు. కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాకపోతేనో హోదా సాధించగలమని తెలిపారు సీఎం జగన్. జాతీయ పార్టీతో కూడా ప్రత్యక్షంగా ఒకరితోనూ పరోక్షంగా మరొకరితోనూ జాతీయ పార్టీలతో కూడా అధ్యక్ష అవగాహన కుదుర్చుకొని కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితిలో ఈరోజు మన ప్రతిపక్షం ఉందంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతమందిని ఏకం చేసి ఇన్ని కుట్రలు పన్ని, ఇంతమంది ఇన్ని పార్టీలు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని పార్టీ, ఇన్ని పొత్తులు ఆ పక్క చూస్తే అర్జునుడు ఒకడు ఆలోచన చేయమని అడుగుతాను అధ్యక్ష. విశాఖపట్నం విశాఖపట్నం ఎందుకు గురించి ప్రస్తావిస్తానంటే దానికి కారణం ఏంటి అధ్యక్ష? ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే ఒక హైదరాబాదో ఒక బెంగళూరు ఒక చెన్నయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు. దానికి నిదర్శనమే అధ్యక్ష ఏ రకంగా మనం హైదరాబాద్ కోల్పోయి ఏ రకంగా మనం నష్టపోయినాము అని అది చూపించే డేటా అధ్యక్ష. అధ్యక్ష విభజన కారణంగా అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష దాంట్లో స్లైడ్ గమనించినట్లయితే అధ్యక్ష విభజన కారణంగా అధ్యక్ష స్థూల ఉత్పత్తి పరంగా అంటే జిఎస్డిపి పరంగా ఒకసారి గమనించినట్లయితే కంబైన్డ్ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి ₹17,31,148 2018-19లో ఉంటే 50% మనకు తెలంగాణకు ఇంకొక 50% కనిపిస్తూ ఉంది. కానీ అక్కడ చూడాల్సింది ఏమిటంటే అధ్యక్ష ఆ 50% 58% జనాభాకు, ఈ 50% 42% జనాభాకు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం అధ్యక్ష. ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఏమిటి అని అంటే రాష్ట్రం ప్రతి సంవత్సరం 13,000 కోట్లు నష్టపోతుంది. కానీ ఆ వెసులుబాటు అన్యాయంగా మన దగ్గర నుంచి ఆ వెసులుబాటు తీసేయడమే కాకుండా కనీసం ప్రత్యేక హోదా అన్న అంశం అన్న కనీసం చట్టంలో అన్న కనీసం రాసిందంటే కనీసం చట్టంలో అన్న కనీసం పెట్టుంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కనీసం మనం కోర్టుకు పోయి అయినా కానీ కనీసం తెచ్చుకునే అవకాశం ఉండేది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టడమే కాకుండా దాన్ని ప్రత్యేక హోదాను కనీసం చట్టంలో కూడా చేర్చలేదు. దీని దెబ్బకు మన మీద ఆధారపడి ఉండే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వస్తే తప్పనిచ్చి మన కర్మ కొద్దీ మనకు ప్రత్యేక హోదా అనేది ఒక ఎండమావిగా తయారై కనిపిస్తూ ఉంది అధ్యక్ష. నిజంగా ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్లకు అబ్సల్యూట్ నెంబర్లు రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాం. కనీసం మన సపోర్ట్ అన్న డిపెండ్ అయ్యే ప్రభుత్వం వచ్చింది అని అంటే కనీసం ప్రత్యేక హోదా అన్న ఇస్తారేమో అని ఆశ. అన్ఫార్చునేట్గా విడగొట్టడమే ఒక అన్యాయం అయితే కేంద్ర కనీసం రాష్ట్ర విభజన చట్టంలో దాన్ని పెట్టకపోవడం ఇంకా దారుణం అధ్యక్ష. మన కళ్ళ ఎదుటే కూడా ఇంత దారుణమైన పరిస్థితులు కూడా చూసాం అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల మధ్య ఇన్ని ఇబ్బందుల మధ్య ఇన్ని సవాళ్ళ మధ్య మన ఆర్థిక వ్యవస్థను అధ్యక్ష గత 57 నెలలుగా మనం నడుపుకుంటూ ముందడుగులు వేస్తూ వచ్చాం. ఇటువంటి పరిస్థితుల మధ్య అధ్యక్ష ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజుకి కూడా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఆయన పేరు చెప్తే అధ్యక్ష ఆయన పేరు చెప్తే ఈరోజుకి కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు. కానీ ఆయన పేరు చెప్తే మాత్రం ఇవాళటికి కూడా గుర్తుకొచ్చేది ఇవాళటికి కూడా అధ్యక్ష ఎన్టీ రామారావును వెన్నుపోటు ఎవడు పొడిచాడు అని అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు. ప్రజలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. అక్క చెల్లెమ్మల్ని ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు.
2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి తర్వాత ఇవ్వకోకుండా ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రైతులకు ఇప్పిస్తానని చెప్పింది ఎగరగొట్టింది ఎవరంటే చంద్రబాబు. రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. గుర్తుకొచ్చేటివి అధ్యక్ష ఇవన్నీ నేను చెప్పేటివన్నీ కూడా అధ్యక్ష.